క్రీస్తునామములో వందనాలండి. ఏబిఎం చర్చ్ మునగలపాడు 8వ సంఘ వార్షికోత్సవము మరి 30వ తేదీన జరిగింది. మరి ముఖ్య ప్రసంగికులో 8వ తారీఖున రివరెంట్ కెజి కామేశ్వరరావు గారు ప్రసంగించారు. 8వ తేదీన మరి వాక్య పరిచర్య చేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లిస్తున్నాము. మరి కామేశ్వరరావు గారికి సన్మానం చేయడం జరిగింది. ప్రచరిస్తారు. దయచేసి అందరూ కూడా వచ్చి సహకరించవలసిందిగా ప్రభువైన క్రీస్తు యేసు నామములో వేడుకొనుచు మరి ఒకసారి అందరికి నా వందనములు తెలియజేస్తున్నాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. రేపు ప్రతి గంటలకు మందిరములోనే మరి 3వ దినము చర్చ్ వార్షికోత్సవ సభ జరుగుతుంది. మరి ప్రముఖులు, ప్రత్యేక ఆహ్వానితులు షేక్ మక్బూల్ మక్బూల్ గారు రేపు సందేశం అందిస్తారు. కనుక రేపు ఉదయం టిఫిన్ చేసి మరి మందిరంలో 10 గంటలకు కూర్చో మనం చేస్తున్నాం. అందరూ సెలవునండి. అందరూ నిన్న నేడు నిరంతరము ఒకే రీతి ఉన్న దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి. దేవా మరి ఏబిఎం చర్చి మొదలపాడు సంఘ వార్షికోత్సవం అప్పుడు 8వ సంఘ వార్షికోత్సవం సమయము రెండవ దేవ నా తండ్రి ఈ చివరిది ఆరాధనలో దేవా మరి నిర్దేశించిన ప్రేమ దాసు నడిపించి చక్కని దైవ సందేశం రెండు ప్రయాణాలు అందించిన తన స్తోత్రాలు తిరిగిన దాసుడు ప్రయాణం వెళుతుండగా నీ దాసు చుట్టూ కంచెస్ కాపాలని సురక్షితంగా గమనిస్తామని చేర్చి చేయబోతున్న పరిచయం మీ అధ్యక్షుడిగా ఉండి నీ కా నీ దాసు చుట్టూ నీ కావలు తెచ్చేందుకు ప్రార్థిస్తున్నాను. నీ సభను సన్నిలో చేరిన ప్రతి ఒక్కరు కూడా దీవించండి, ఆశ్రయించండి. దేవా సంఘ కాపాలందరూ కూడా దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తే రాత్రికాల సభలో ప్రభావం మర్పడగలుగుతున్నగా సుఖమైన అనుగ్రహించి రేపు జరగబోయే పరిశుద్ధ దేవా రెండు 3వ దినము వార్షిక సభ సభలు అధ్యక్షుడిగా ఉండి మాట్లాడబోతున్న దాసుని ద్వారా మరుగుపరిచి మీరు మాట్లాడి సంఘం కావలసిన జీవాహారం అందించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందు నెరవేరబడును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణము క్షమించము. మమ్మల్ని శోధనలు తీక కీళ్లు తప్పించము.
ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు మా తండ్రి ఆమేన్ సర్వ సైన్యములకు అధిపతి యెహోవా దేవుని యొక్క ప్రేమయు ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని దీవెన ఆశీర్వాదం అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రత్యేకముగా ఈ రెండవ దినము చర్చి వార్షిక సభలో దైవ సందేశం అందించిన ప్రియ దాసుడు రెండు కేజీ కావేశ్వరరావుకి వారు చేస్తున్న పరిచర్యల కుటుంబానికి ఈ ఆరు వేల పలుగున్న దైవజనులకు అందరికీ ఈ ఆరు వేల పలుగున్న సంఘ విశ్వాసులకు అందరికీ ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాయిద్యాలు కరెంట్ సప్లై చేస్తున్న వారికి అందరికీ కోరిన వారికి అందరికీ సదాకాలం ఆయన సన్నిధి సహవాసము తోడే ఉండడుగాక ఆమేన్ అందరికి వందనాలమ్మా అందరికి వందనాలు